వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా టైప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, ఎందుకంటే వీడియో పెట్టి చాలా గ్యాప్ వచ్చేసింది, కొంచెం వర్క్ బిజీలో ఉండి లేట్ అయిపోయింది. నేను రీసెంట్గా ఒక 3 వీడియోస్ చేశాను, అందులో 2 Q&A సెక్షన్స్ చేశాను. సో అందులో పార్ట్2కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, చాలామంది ఆ వీడియో మీద ఇంట్రెస్ట్ చూపించారు. నాకు అందులో ఒక కామెంట్ కూడా వచ్చింది, సో ఆవిడకి నేను కామెంట్కి రిప్లై ఇస్తూ ఒక వీడియో చేస్తానని చెప్పి కూడా చెప్పాను. సో ఆ రిప్లైతో కలిపి కొంత ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది కూడా ఒక Q&A వీడియో అనుకోవచ్చు. ఇప్పుడు నేను చేయబోయే ఈ వీడియో ఉమెన్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది, సో దాంతోపాటు మీకు ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ ఏంటో చూద్దాం. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీరు కామెంట్ అయితే చూడొచ్చు. ఈవిడ 10 kgs అయితే గెయిన్ అయ్యారని చెప్పి అడుగుతున్నారు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అందులో ఆ కామెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నాను, ఎందుకంటే వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది. సో రీజన్ ఏంటంటే, మీరు అడిగిన దాని గురించి నాకు కూడా తెలుసు, కొంచెం తెలుసు, కానీ ఇంకా దాని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే నేను చెప్తే మీరు సీరియస్గా దాన్ని తీసుకుని ఫాలో అవుతారు కాబట్టి దాని గురించి నేను రీసెర్చ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. నా సైకిల్స్లో దాని గురించి తెలిసిన వాళ్ళని అడిగాను, నేను కొన్ని ఆర్టికల్స్ చదివి స్టడీ చేసి దాని గురించి ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతే వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. దానికి కొంత టైం పట్టింది. నెక్స్ట్ ఏంటంటే, సో ఆ వీడియోకి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇంకా ఏమైనా కామెంట్స్ వస్తే అవన్నీ కలిపి ఒక వీడియో చేద్దామని ఇప్పటిదాకా ఆగడం అయితే జరిగింది. సో నాకైతే మీరు అడిగిన క్వశ్చన్కే రిప్లై ఇవ్వాలనిపించింది. కొన్ని మిగతా క్వశ్చన్స్ అడిగారు DMs లో, కానీ అన్నీ రిపీటెడ్ క్వశ్చన్సే ఉన్నాయి, మీరే కొంచెం యూనిక్గా అడిగారు కాబట్టి ఐ హోప్ మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుందని అనుకుంటాను ఈ వీడియోలో. సో మీరు అందులో చెప్పిన దాన్ని బట్టి మీకు జరిగిన సిచ్యువేషన్లో కొంత బ్లడ్ లాస్ అయితే అయి ఉంటుంది. సో అందుకని బాడీ ఏం చేస్తుందంటే ఎనర్జీ రిక్వైర్ చేస్తుంది. సో ఆ రీజన్ వల్ల మీరు ఫుడ్ కొంచెం ఎక్కువ తీసుకుని ఉండొచ్చు, దానివల్ల కూడా ఆ ఎక్స్ట్రా 10 kgs అయితే గెయిన్ అయ్యి ఉండొచ్చు. రీజన్ నెంబర్ 2 వచ్చేసి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్, ఆ టైంలో వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్లో కొంచెం పవర్ఫుల్ మెడిసిన్స్ ఉంటాయి అందు. సో ఆ మెడిసిన్స్ వల్ల కూడా మీరు తీసుకున్న రెస్ట్, ఆ ఫుడ్ మెడిసిన్స్ కన్సిడర్ చేస్తే కొంచెం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చి కూడా వెయిట్ గెయిన్ అయ్యి ఉండొచ్చు. ఇంకోటి వచ్చేసి ఆ టైంలో మీకున్న స్టేట్ ఆఫ్ మైండ్, కొంచెం మీరు డిప్రెసివ్గా అనిపించిన డిస్టర్బ్ అవుతారు కదా. సో ఆ టైంలో కూడా మనం ఎప్పుడైనా డిస్టర్బ్ అయితే యాక్చువల్గా ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం, బాడీ ఫుడ్నే ప్రిఫర్ చేస్తుంది. మనం ఎప్పుడైనా డిప్రెస్డ్గా ఉన్నా లేదంటే డల్ మూడ్లో ఉన్నా బాడీ ఏం చేస్తుందంటే షుగర్స్ అడుగుతుంది ఎక్కువ. సో ఆ టైంలో మనకి తెలియకుండానే తింటాం, అది అందరూ చేసేదే. సో అలా మీరు వెయిట్ గెయిన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే రీజన్స్ అనేది తెలుసుకుంటే మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి లేదంటే దాన్ని క్యూర్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఈ రీజన్స్ వల్ల కనుక మీరు వెయిట్ గెయిన్ అయ్యి ఉంటే అఫ్కోర్స్ అది ఈజీగా తగ్గొచ్చు. బట్ మీకు ఏదైతే చెప్తున్న ఇన్సిడెంట్స్, మీరు ఏదైతే మిస్క్యారేజ్ అయిందంటున్నారో ఆ ఇన్సిడెంట్ జరిగిన ఒక 2 or 3 months గ్యాప్ తీసుకున్న తర్వాతే మీరు ఈ వెయిట్ లాస్ సెక్షన్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నేనైతే ఫిట్నెస్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ హెల్త్కే ఇస్తాను. సో ఫిట్నెస్ కన్నా ముందు హెల్తే మనం చూసుకోవాలి. హెల్త్ ఫిట్నెస్ రెండు ఒకటి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ ప్రాపర్గా ఉండాలి, మెంటల్ హెల్త్ బాగుండాలి, బాడీ హెల్త్ కూడా బాగుండాలి. మన హెల్త్ బాగున్నప్పుడే మనం వెయిట్ లాస్కి వెళ్ళచ్చు. ఇన్ కేస్ ఇంకా ప్రాబ్లం కనుక ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ని ఫిక్స్ చేసుకోవాలి. ప్రాపర్గా హెల్త్ ఫిక్స్ అయిన తర్వాతే మనం వెయిట్ లాస్ కావచ్చు, ఫిట్నెస్ జర్నీలో కానీ వెళ్ళడానికి ఈజీ ఉంటుంది. సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఆ ఇన్సిడెంట్ రీసెంట్గానే జరుగుంటే బెటర్ మీరు ఒక 2 or 3 months రెస్ట్ తీసుకోండి, దాని తర్వాత బాడీ బాగుంది రికవర్ అయింది అన్నప్పుడు స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ఆ ఇన్సిడెంట్ జరిగి 2-3 months అయిపోయింది, 5 months పైన అయింది, ఇప్పుడు నేను హెల్తీగా ఓకే, హెల్త్ బాగానే ఉంది అనుకుంటే కనుక మీరు డెఫినెట్లీ స్టార్ట్ చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే, హార్ష్గా ఫోర్స్ చేసి ఎక్సర్సైజెస్, పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ లాంటివి చేయకండి, సింపుల్ వేలోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ బాడీ అనేది రెస్ట్ని రిక్వైర్ చేసింది. ఇప్పటిదాకా మీరు రెస్ట్ ఇచ్చారు బాడీకి, ఆబ్వియస్లీ ఇవ్వాలి. సో మెడికేషన్ కూడా తీసుకుని ఉంటారు. సో దానివల్ల ఏంటంటే బాడీకి ఒక రొటీన్లో పడుతుంది ఆ రెస్ట్ పీరియడ్, అంటే బాడీ ఒక స్లీప్ మోడ్లో ఉంటుంది. మీరు దాన్ని అవాయిడ్ చేయాలి. అంటే బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం చేస్తున్నాం అనేది అలవాటు అవ్వాలి. అట్లీస్ట్ ఒక 25-30 days అయినా టైం తీసుకోండి, స్లోగా స్లోగా చేయండి. డైట్ కూడా మీ రిక్వైర్ క్యాలరీస్ ఎన్ని ఉంటాయో అవి తీసుకోవాలి ప్రాపర్గా. మీ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్తీగా మీరు ఉండడానికి ఎంత ఫుడ్ కావాలో అంత ఫుడ్ తినని, ఫుడ్లో సడన్లీ చేంజెస్ ఏం చేయొద్దు. ఇన్ కేస్ మీకు ఏదైనా డైట్లో చేంజ్ చేయాలనిపిస్తే నైట్ టైం రైస్ స్టాప్ చేయండి. రైస్ ప్లేస్లో ఇంకా చాలా ఉన్నాయి, మిల్లెట్స్ కానీ
లైక్ కినోవో, ఓట్స్, ఉప్మా, దోశ, లైట్ రైస్ ఒకటి షాప్ చేసి కొంచెం నైట్ టైము ఇలాంటివి ఏవైనా తీసుకోండి. మార్నింగ్ మాత్రం ప్రాపర్గా రైస్ తినచ్చు, దాన్ని ఏం స్టాప్ చేయకండి. ఎందుకంటే ఫోర్సిబుల్గా చేయొద్దు, ఫాస్టింగ్స్ అస్సలు చేయొద్దు. మీరు హెల్త్ అనేది మెయింటైన్ చేయాలి కాబట్టి ప్రాపర్గా ఫుడ్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు మన యాక్టివిటీస్ విషయానికి వస్తే, సింపుల్ యాక్టివిటీస్తో స్టార్ట్ చేయండి. లైక్ వార్మప్ చేయండి, స్ట్రెచెస్ చేయండి, మీరున్న ప్లేస్లోనే యోగా చేయండి. యోగా ఈజ్ బెస్ట్, ఎందుకంటే మీకు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి హెవీగా బాడీకి చేయొద్దు. ఆ బాడీ కూడా మనల్ని అది తట్టుకోవాలి కదా మనం చేసే యాక్టివిటీకి. బాడీ కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత మీ యాక్టివిటీ లెవెల్ పెంచవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగాతో స్టార్ట్ చేయండి. ఈవినింగ్ ఆర్ మార్నింగ్ టైమ్స్లో లైట్గా వాకింగ్ అనేది చేయండి, 1 or 2 kilometers. మీరు అది కూడా మీకు నడవగలిగితేనే వాకింగ్తో స్టార్ట్ చేయండి. వాకింగ్ ఆర్ యోగాతో స్టార్ట్ చేయండి. ఇలా మీరు ఒక 1 month చేయండి. 1 month చేసిన తర్వాత బాడీకి కొంత స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. దాని తర్వాత మనం ఇంకొంచెం యాక్టివిటీ లెవెల్ పెంచి ఇంకొంచెం హార్డ్గా చేయొచ్చు, డైట్లో కూడా చేంజెస్ చేయొచ్చు. అప్పుడు ఈజీగా ఫ్యాట్ లూస్ అనేది అవుతుంది. ఫోర్సిబుల్గా ఏది చేయకండి, బలవంతంగా ఏది చేయొద్దు. అది ఏదైతే యాక్టివిటీ మనం చేస్తున్నామో దాన్ని మనం ఎంజాయ్ చేస్తూ చేయాలి. నెక్స్ట్ అది మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అయిపోవాలి. అప్పుడే వెయిట్ లాస్ అనేది మనం ఈజీగా అవుతాం, హెల్దీగా అవుతాం. ర్యాపిడ్ వెయిట్ లాస్ అవ్వటం కానీ లేదంటే లిక్విడ్ డైట్స్ కానీ ఇవేం ఫాలో అవద్దు. హెల్దీగా తినండి, హెల్దీగానే వెయిట్ లాస్ అవ్వండి. ఒక సింపుల్ కార్డియో సెక్షన్, సింపుల్ లైక్ సైక్లింగ్, వాకింగ్ లేదంటే యోగా, వీటితో స్టార్ట్ చేయండి. మార్నింగ్ టైంలో యోగా చేసి ఈవినింగ్ టైంలో వాకింగ్ లాంటివి చేయొచ్చు. లేదు యోగా నేను చేయలేను అనుకుంటే జస్ట్ వాకింగ్ చేయండి సరిపోతుంది. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీ ఇష్టం, మీకు ఎప్పుడు బాగుంటే అప్పుడు చేయొచ్చు. డే టు డే లైఫ్లో ఇంట్లో పనులు చేస్తుంటారు కాబట్టి అది కూడా యాక్టివిటీ లాగే కౌంట్లోకి వస్తుంది. సో అది కూడా మీకు ఫ్యాట్ లూస్కి అనేది హెల్ప్ అవుతుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, కాకపోతే మనం హెల్దీ వేలో అవ్వాలంటే ఇలాగే చేయండి. హెల్త్కి డిస్టర్బ్ అవ్వకుండా ఈజీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. సో నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ మంది ఫీమేల్స్ కూడా నా వీడియోస్ చూస్తున్నారని అర్థమైంది. సో అందుకని ఇక నుంచి ఫీమేల్స్ కూడా ఉపయోగపడేలా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఉమెన్స్ ఎవరున్నా సరే మీ యాక్టివిటీ లెవెల్ని సింపుల్గానే స్టార్ట్ చేయండి, హార్ష్గా వెళ్ళొద్దు. హెల్త్ కండిషన్ ముందు చూసుకోండి, మన హెల్త్ కండిషన్ ఇంపార్టెంట్. హెల్త్ కండిషన్ బాగుంది అంటే మనం ఎన్నైనా చేయొచ్చు. సో అందుకని ఫస్ట్ మీ హెల్త్ కండిషన్ ఫిక్స్ చేయాలి. బాగుందన్నప్పుడు బాడీకి అలవాటు చేయాలి. మనకి మెయిన్ ఏంటంటే యాక్టివిటీ కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, ఏదంటే ఫిట్గా అయ్యే జర్నీలో కావచ్చు, మన మైండ్ని ప్రిపేర్ చేయాలి. మనం ఇక్కడ నుంచి ఫిట్నెస్ జర్నీలో అయితే వెళ్ళబోతున్నాం, ఒక్కరోజు కూడా గ్యాప్ అవుతుంది. బట్ ఇందులో కీ పాయింట్ ఏంటంటే 30 డేస్ చేద్దాం, 25 డేస్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడో ఏదో ఒక చోట ఒక గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు అది అలా కంటిన్యూ అయిపోతుంది, మళ్ళీ యాక్టివిటీ అయితే స్టార్ట్ చేయలేం. సో అలా చేయకుండా జస్ట్ వీక్లీ 6 times చేయండి. అంటే వీక్లీ 1 day అయితే గ్యాప్ ఇవ్వండి. సండేస్ మీరు రెస్ట్ తీసుకోవచ్చు, మిగతా రోజులన్నీ మీరు యాక్టివిటీ అయితే అస్సలు గివప్ ఇవ్వకుండా చేయండి. సింపుల్ యాక్టివిటీయే కాబట్టి మీరు ఈజీగా చేయొచ్చు, హెవీ యాక్టివిటీ చేయట్లేదు కాబట్టి. సో అలా సింపుల్ యాక్టివిటీ చేస్తూ 1 day గ్యాప్ ఇస్తూ, వీక్లీ 1 day గ్యాప్ ఇస్తూ వెళ్ళండి. బాడీకి కూడా స్ట్రెయిన్ తెలీదు, ఈజీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే వెయిట్ని మైండ్లో పెట్టుకోకండి. వెయిట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అన్నిసార్లు వెయిట్ అనేది ఫ్యాట్దే అయి ఉండదు. ఒక్కొక్కసారి మన మజిల్ వెయిట్ కూడా వస్తుంది, బోన్ వెయిట్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే మీ యాక్టివిటీ లెవెల్స్ మీద. ఇంతకుముందు కన్నా మీ యాక్టివిటీ లెవెల్స్ కనుక ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యాయి. లైక్ 1 kilometer వాకింగ్ చేయడం కష్టం అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు 3 kilometers వాకింగ్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాం లేదా. సో ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. మీ యాక్టివిటీ లెవెల్ పెరగాలి, బాడీకి స్ట్రెంగ్త్ వచ్చిన ఫీల్ కలగాలి, అప్పుడు మనం వెయిట్ తిరగలుదాం. నెక్స్ట్ ఏంటంటే ఆ వెయింగ్ మిషన్ మీద ఉన్న నెంబర్ కంటే కష్టమైంది ఏంటో తెలుసా? చాలామంది చూస్తూ ఉంటాను నేను, ఫుడ్ మానేసి 2-3 రోజులు ఫాస్టింగ్ చేసి కూడా 3-4 kgs తగ్గిపోతారు ఫాస్ట్గా, ర్యాపిడ్ వెయిట్ లాస్ ఉంటుందని. అలా వెయిట్ లాస్ అయిపోయానని ఫీల్ అవుతుంటారు. యాక్చువల్లీ వెయిట్ తగ్గుతారు కానీ వాళ్ళు ఇంచెస్ అలాగే ఉంటాయి. లైక్ వేస్ట్ ఉందనుకోండి, 40 ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 40 వేస్ట్ అలాగే ఉంటుంది, వెయిట్ తగ్గుతారు, 3 or 4 kgs తగ్గుతారు. కానీ వెయిట్ 4 kgs తగ్గితే మరి బాడీలో కూడా చేంజెస్ రావాలి కదా. వేస్ట్ తగ్గాలి, లైక్ ఈ చిన్న డబల్ చిన్ ఎవరికైతే ఉంటుందో అది తగ్గాలి, ఎక్కడ ఫ్యాట్ ఉంటే అది తగ్గాలి కదా. కానీ మీరు నోటీస్ చేయండి వెయిటే తగ్గుతారు తప్ప ఇంచెస్ లాస్ అయితే అవ్వరు. సో వెయిట్ లాస్ కన్నా కష్టమైంది ఇంచెస్. మన ఈ వేస్ట్ కావచ్చు, అంటే ఎక్కువ మందికి బెల్లీ ఫ్యాటే ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి అది తగ్గించడం కష్టం. కాబట్టి వెయిట్ లాస్ మీద ఫోకస్ చేయొద్దు, ఇంచెస్ లాస్ అవ్వాలి. మన వేస్ట్
అట్లీస్ట్ ఒక 4 ఇంచెస్ అయినా, ఒక 4 to 3 ఇంచెస్ అయినా తగ్గాలి. అలా తగ్గుతూ వచ్చారంటే అది హెల్దీ వెయిట్ లాస్ అన్నమాట. వెయిట్ లాస్ మీద అంటే 56 ఉన్నా, 66 ఉన్నా, 76 ఉన్నా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాక్టివిటీ లెవెల్ని పెంచండి. యాక్టివిటీ లెవెల్ స్ట్రెంగ్త్న్ అవ్వాలి, మజిల్ స్ట్రెంగ్త్ అవ్వాలి, మీకు స్టామినా రావాలి. లైక్ ఎంత దూరం నడవాలన్నా నడవగలను, ఎంత దూరం పరిగెట్టాలన్నా పరిగెట్టగలను. మన ఆర్గాన్స్ స్ట్రాంగ్ అవుతాయి, మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, మన మైండ్ సెట్ స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు మన యాక్టివిటీ లెవెల్ని పెంచవచ్చు, డైట్ అనేది కేర్ తీసుకుని ఇంకొంచెం డైట్ స్టిక్ చేయొచ్చు. అప్పుడు ఏం చేసినా తట్టుకోవడానికి బాడీకి స్ట్రెంగ్త్ వస్తుంది. సో అప్పుడు మీరు వెయిట్ లాస్ అనేది అవుతారనమాట. అప్పుడు వెయిట్ లాస్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అప్పుడు మీరు కోరుకున్న రిజల్ట్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ అయితే స్ట్రాంగ్ అవ్వాలి. వెయిట్ గురించి పట్టించుకోవద్దు, యాక్టివిటీ లెవెల్ గుర్తుపెట్టుకోండి. మన యాక్టివిటీ లెవెల్ అనేది పెరగాలి. ఇంతకు ముందు కన్నా మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ బెటర్ అవ్వాలి. ఈ రెండు జరిగినప్పుడు వెయిట్ లాస్ అనేది ఆటోమేటికలీ జరుగుతుంది. దానికి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఉమెన్స్కి అయితే నేను ఇచ్చే సలహా అయితే ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మీ యాక్టివిటీ లెవెల్స్ని సింపుల్గా స్టార్ట్ చేయండి, హార్ష్గా చేయొద్దు. సింపుల్గా స్టార్ట్ చేయండి, డైట్ కూడా సింపుల్గా స్టార్ట్ చేయండి. జస్ట్ నైట్ టైం రైస్ ఆపేయండి చాలు. మార్నింగ్ మీ డే టు డే లైఫ్లో మీరు తీసుకునే ఫుడ్ అలాగే తీసుకోండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసరికి కొంచెం కేర్ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్లో లైక్ ఆయిల్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, మైదాతో చేసిన ఫుడ్స్ కానీ ఉండకుండా చూసుకోండి. న్యాచురల్గా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేయండి. లైక్ ఓట్స్ కానీ, ఉప్మా, ఇడ్లీ టైప్ ఆఫ్ ఫుడ్, పూరి, బజ్జీ ఇలాంటివి దూరం పెట్టేసేయండి. నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనేది టైంకి తీసుకోవడం మెయింటైన్ చేయండి. బ్రేక్ఫాస్ట్ అనే కాదు, ఏ మీల్ అయినా సరే టైంకి తీసుకోవాలి. అది మెయింటైన్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక టైమింగ్ ఉంటుంది. వాళ్ళకి ఆ టైంకే ఆకలి అనేది వస్తుంది. ఆ టైంలో తింటేనే ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవుతుందో అప్పుడే మీ బాడీకి కూడా ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. ఎప్పుడైతే ఆ డిసిప్లిన్ వస్తుందో మీ యాక్టివిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఎగ్జాక్ట్ టైంకి తినటం, ఎగ్జాక్ట్ టైంకి లేవటం, ఎగ్జాక్ట్ టైంకి జాగింగ్ లైక్ వాకింగ్ కార్డియో సెక్షన్ తీసుకోవటం, ఆ రొటీన్ బాడీకి అలవాటుది. ఎప్పుడైతే ఆ రొటీన్ బాడీకి అలవాటు అవుతుందో అప్పుడు మీ యాక్టివిటీ లెవెల్ పెరగటం, మజిల్ స్ట్రాంగ్ అవటం, బాడీకి కూడా మీరు ఎంత బర్డీన్ వేసినా తట్టుకునే పవర్ వస్తుంది అనమాట. అప్పుడే మన యాక్టివిటీ లెవెల్ ఎంత కావస్తే అంత పెంచవచ్చు, డైట్ కూడా చేయొచ్చు, వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన హెల్త్ మీద ఫోకస్ చేయండి. హెల్త్ బాగుంటే యాక్టివిటీ లెవెల్ మీద ఫోకస్ చేయండి. మీ యాక్టివిటీ లెవెల్ కూడా బాగుంటే డైట్ మీద ఫోకస్ చేయండి. ఈ మూడు బాగున్నప్పుడు వీటి లెవెల్స్ కొంచెం పెంచుతాం, ఇంకా యాక్టివిటీలు పెంచుతాం. లైక్ 1 కిలోమీటర్ వాకింగ్ చేసేవాళ్ళం 4 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తాం, లేక జాగింగ్, లేదా 2 కిలోమీటర్స్ వాకింగ్ చేసేవాళ్ళు 2 కిలోమీటర్స్ జాగింగ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీ బాడీ క్యాపబిలిటీ వస్తుంది అనమాట, ఎంత బాడీని వేసినా తట్టుకునేలాగా. అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్లీ యాక్టివిటీ లెవెల్ పెరిగిన తర్వాత వెయిట్ లాస్ అనేది కూడా ఆటోమేటిక్లీ అవుతుంది. సో ఎక్కువగా వెయిట్ గురించి మైండ్లో పెట్టుకుని డిప్రెషన్ చేసుకోకండి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్నాననే డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ఇలాంటి ఫీలింగ్స్ కూడా వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్ అవుతుంది. సో అందుకని మైండ్ని ప్రిపేర్ చేయండి, ఫస్ట్ బాడీ కన్నా మైండ్ ప్రిపేర్ చేయండి. డైలీ ఫిజికల్ యాక్టివిటీ అయితే నేను చేస్తున్నాను, అది ఇంకా బెటర్ చేద్దామన్న మైండ్ సెట్తో ఉండండి తప్ప వెయిట్ ఎంత ఎన్నోను నేను చేయలేకపోతున్నాను, వెయిట్ తగ్గలేకపోతున్నాను అనే మైండ్ సెట్ వద్దు. వెయిట్ గురించి కొంతకాలం పక్కన పెట్టేద్దాం. వెయిట్ గురించి పక్కన పెట్టి మన యాక్టివిటీ లెవెల్ ఎలా ఉంది, మన హెల్త్ ఎలా ఉంది అనే దాని మీద ఫోకస్ చేద్దాం. ఆ రెండు ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు మనం వెయిట్ లాస్ గురించి కానీ ఫిట్నెస్ గురించి కానీ ఈజీగా చేయడానికి ఉంటుంది. ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే బెటర్ మీరు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, సేమ్ నా యూట్యూబ్ ఛానల్ పేరే ఉంటుంది దానికి కూడా, నా టైప్ అని. నేను ఇక్కడ ఐడి డిస్ప్లే చేస్తాను. సో ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, అక్కడైతే నేను ఇన్స్టెంట్గా మీకు ఆన్సర్ ఇవ్వడానికి ఉంటుంది. అఫ్కోర్స్ మీరు ఇక్కడ యూట్యూబ్ వీడియో కింద మీరు అడిగినా కూడా నేను ఆన్సర్ అయితే చెప్తాను. బట్ ఇన్స్టెంట్గా వెంటనే మీరు పెట్టిన వెంటనే నేను ఆన్సర్ ఇవ్వాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఈజీగా ఉంటుంది, ఇంత టైం అయితే పట్టదు, వెంటనే ఇవ్వడానికి అయితే ఉంటుంది అన్నమాట. సో అందుకని నేను డిస్ప్లే చేస్తాను. ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, ఏ డౌట్ ఉన్నా సరే అక్కడ మీరు డిఎం చేసి అడగండి. చాలామంది అడిగారు, అలాగే అడిగారు. ఏ డౌట్ ఉన్నా మీరు డిఎం చేసి అడగండి, నేను వెంటనే ఆన్సర్ ఇస్తాను. ఒకవేళ అవ్వదు నాకంటే పర్వాలేదు, వీడియో కింద కామెంట్ చేయండి, అలా చేసిన ఆన్సర్ ఇస్తాను, ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి, ముఖ్యంగా మీకు యూజ్ అయిందా లేదా అన్నది చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా సరే అడగచ్చు. ఓన్లీ ఫిట్నెస్ అనే కాదు, మీరు దేని గురించి అడిగినా చెప్తాను. ఎందుకంటే నా దృష్టిలో ఏంటంటే మన మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి బాడీ కన్నా, అప్పుడే బాడీ కూడా స్ట్రాంగ్ అవుతుంది.
ఎప్పుడైతే మన మైండ్ సెట్లో వీక్నెస్ ఉందే, లైక్ మెంటల్లీ వీక్ అయినప్పుడు ఫిజికలీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా వేస్టే. ఫస్ట్ మనం మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలి, ఆ తర్వాత ఫిజికల్లీ స్ట్రాంగ్ అవుదాం. సో మెంటల్లీ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు, ఎలాంటి డౌట్ అయినా అడగచ్చు. సో నెక్స్ట్ టైం ఇంకొక ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ వస్తాను. కొంచెం టైం పట్టిన అర్థం చేసుకోండి, ఎందుకంటే స్క్రిప్ట్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, అన్నీ నేనే చేసుకోవాలి. సో అందుకని కొంచెం టైం పడుతుంది. వీలైనంత ఫాస్ట్గానే వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో నా వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. త్వరలోనే మన ఛానల్లో షార్ట్స్ కూడా వస్తాయి, ఫిట్నెస్ రిలేటెడ్ షార్ట్సే మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. అవన్నీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి.